హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్ జ్వరం వచ్చినప్పుడు ధర్మామీటర్తో కొలిచి జ్వరం తీవ్రతను తెలుసుకుంటాం కానీ చాలామందికి దీన్ని ఎంతసేపు నాలుగు కింద పెట్టుకోవాలో తెలియదు గాజు ధర్మామీటర్ అయితే మూడు నిమిషాల సేపు నాలుక కింద ఉంచుకుంటే జ్వరం తీవ్రత ఖచ్చితంగా బయటపడుతుంది ప్రస్తుతం డిజిటల్ థర్మామీటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటినైతే బీప్ చప్పుడు వచ్చేంత వరకు నాలుగు కింద పెట్టుకోవాలి డిజిటల్ థర్మోమీటర్లను వినియోగించడం తేలిక ఫలితం కూడా త్వరగా తెలుస్తుంది అందుకే గాజు ధర్మోమీటర్ల కన్నా డిజిటల్ థర్మోమీటర్లు వాడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా గాజు థర్మోమీటర్లను నోట్లో పెడితే పిల్లలు ప్రమాదం ఉంది దీంతో దానిలోని పాదరసం బయటకు వచ్చి పిల్లలు మింగే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లల విషయంలో గాజు థర్మోమీటర్ వాడకపోవడమే ఉత్తమం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్